గుంటూరులోని అమరావతి రోడ్లో అన్నదాన సమాజము ఆడిటోరియం నందు నరసరావుపేట పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షుడిగా పోలిశెట్టి వెంకట సత్యనారాయణ ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు, మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు డేగల ప్రభాకర్, జనసేన పార్టీ నాయకులు గాదే వెంకటేశ్వరరావు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ కాపు సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ, ఎన్నికైన సత్యనారాయణ మరియు యువ నాయకులు చైతన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. మరి మిర్యాల వెంకట్రావు గారి తర్వాత ఈ రాష్ట్రంలో కాపు సోదరులందరిని కూడా ఒక సరైనటువంటి మార్గంలో ఎంతో కష్టపడి ఎంతో సమయాన్ని ఇచ్చి ఖర్చు పెట్టుకొని సుబ్రహ్మణ్యం నడుపుతూ ఉన్నాడు. నేను సుబ్రహ్మణ్యం కలిసి అనేక కార్యక్రమాలు చేశాం. ఆ రోజున విజయవాడలో కాపునాడు నడవటానికి, ఆ రోజు రంగారెడ్డి కోసమే నడిపాము ఆ కాపునాడు. 8 మందితో మొదలుపెట్టినటువంటి ఆ మీటింగు మరి 10 లక్షలతో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అది ఆయన కోసమే నడిపాం కాబట్టి అది ఎప్పుడు కూడా నడిపాము అని ఎప్పుడు చెప్పుకునేటువంటి పరిస్థితి కాదు. అలాగే అప్పటి నుంచి కూడా అనేక సమస్యల్లో పోరాడుకుంటూ వచ్చాం. అప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ అని, ఒక యూనిటీ అని ఇప్పటికీ అదే మాట మాట్లాడుకుంటున్నాం. ఒక సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గంలో కాపుల్ని నడుపుతారని చెప్పేసి నేను వీరిద్దరిని మరి ఆశిస్తూ ఈనాటి కార్యక్రమానికి నన్ను అధ్యక్షత నాకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు గాల సుబ్రహ్మణ్యం గారికి, అలాగే మిరియాల ప్రసాదరావు గారికి, గోపి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేనెవరో ఒక రకంగా గాల సుబ్రహ్మణ్యం గారికి కూడా తెలియదు. అయినప్పటికీ కూడా నా మీద పూర్తి విశ్వాసంతో ఈ గురుతర బాధ్యతను అప్పచెప్పినందుకు మనసా వాచా కర్మేణ నా బాధ్యతలను పూర్తిగా మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తానని ఈ సభాముఖంగా ఈ పెద్దల ముందు నేను విన్నవించుకుంటున్నాను. సింపుల్గా 1-2 నిమిషాలు. 1977 నుంచి ఒక 5 ఇయర్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నడిపాము అమరావతి ధర్నకోట. ఈ 5 సంవత్సరాలు కూడా ఉధృతంగా యాక్టివ్స్ చేసి కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ఆర్గనైజేషన్ను నడిపాము. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రావడం, ఆ యువతనంతా కూడా కాపు పెద్దలకి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నా వంతుగా నేను కృషి చేస్తానని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కొద్ది రోజులు 4-5 రోజులు గడిచిన తర్వాత ఫస్ట్ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఈ కాపునాడు ప్రయాణం సాగిద్దామని అనుకున్నాం. కొంతమంది కాపు పెద్దలతో డిస్కస్ చేసిన తర్వాత ఆ నియోజకవర్గంలో వెళ్ళేటప్పుడు గురుతుల్యులు, రాజకీయ గురువు శ్రీ కన్నా లక్ష్మణ్ గారిని సంప్రదించి ఆయన సలహాలు సూచనల మేరకు కొన్ని విలేజ్లో కాపునాడు ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అట్లానే సెలవు కాకుండా
అలా